కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ 115వ డివిజన్ టీడీపీ నాయకులు సురేష్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే కేటీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పద్మా చౌదరి, కట్టా నరసింగారావు, షేక్ సత్తార్, శాఖమూరి శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫైన్మెన్ కంపెనీని వేసుకుని కుకట్ పనిలో ముందుకెళ్లాలని చెప్పి సుహాసిని మేడం గారు చెప్పడం జరిగింది. ఆవిడ ఆధ్వర్యంలోనే ఐదుగురిని ఫైన్మెన్ కమిటీగా పెట్టి అన్ని డివిజన్లు కూడా కమిటీలు పూర్తి చేసి పూర్తి బాధ్యత ఈ ఐదుగురిది. మేము ఇక్కడ ఎలక్షన్లో నిలబడే వాళ్ళం కాదు, తిరిగేవాళ్ళం కాదు. మా కాన్స్టిట్యూన్సీలు మాకున్నాయి, కాకపోతే కోఆర్డినేషన్ మేము వస్తున్నాం. దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీలో ఎవరు మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలి. ఎందుకంటే బాలాజీ నగర్, కేపీఎస్పీ కాలనీ రెండు కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా కలిసిండే కాలనీ. బాలాజీ నగర్ డివిజన్ 115 డివిజన్ అని ఇప్పుడు చాలా మందికి పేరు కూడా తెలియదని చెప్తున్నారు కొంతమంది. బట్ బాలాజీ నగర్ 115 డివిజన్ అంటే ఏంటో మేము లాస్ట్ మా సుహాసిని నన్నూరు సుహాసిని గారి ఎలక్షన్స్ లో మేము చూపించాము. మనకి ఇక్కడ 16 బూత్లు ఉన్నాయి. 16 బూత్లో 120 ఆర్ఎస్ చూపించున్నాము, యువకులు కూడా పెంచుకున్నాము. అదేవిధంగా మాకు సీనియర్ నాయకులు కూడా సహకరించారు. ఇక్కడ యువకులతో బ్లడ్ ఎంత ఉడికిపోతుందంటే అంత ఉడికిపోతుంది. కాకపోతే దీన్ని ముందుని నడిపించే వెనక ఎక్కువ మాకు సీనియర్ నాయకులు లేక మేము ఇవాళ ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల ఎక్కబడి ఉన్నాము. భయపడుతున్నారు యువత రావడానికి ముందు. లేకపోతే ఏమైందో, ఏదైనా కేసులు పెడితే ఏమైందో, మరి ఇప్పించేవాడు ఎవరు ఏంటి అని భయపడే ఉత్సుకత గురవుతున్నారు. బట్ ఇవాళ నేను చెప్తున్నాను, ఈ ఎల్ఎం నాగర్ ఆదేశాల ప్రకారం, మన నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మనకి ఒక వజ్రాన్ని శ్రీ కందికండి అశోక్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ మనకి ఇచ్చారు. అదేవిధంగా ఎంతో యాక్టివ్ గా ఇంత వయసు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ అనేది కుటుంబ పాలన కాదు, అది కుటుంబ పాలన మన కళ్ళముందు కనిపిస్తుంది. ఏదేంటంటే మన స్వర్గీయం నందమూరి తారక రామారావు గారు పడుగు పదైన వర్గాల కోసం పెట్టిన పార్టీ, ఇది కుటుంబం కోసం పెట్టిన పార్టీ అయితే కాదు. ఖచ్చితంగా ఏదైతే గ్రేటర్లో ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ ప్రసాద్ అని ఉన్నాడు కాబట్టి మన కేపీ 114 డివిజన్ బాలాజీ నగర్, ఏదైతే మనకు మొత్తం 8-9 కాదు ఈ మన కార్పొరేటర్ ఉన్నాయో ఖచ్చితంగా మనం కైవసం చేసుకోబోతున్నాము. అందులో ఎటువంటి డౌట్ లేదు. దీనికి కాకపోతే ఏం చేస్తున్నారంటే వృత్స రాజకీయం చేస్తున్నారు. ఎవరైతే టీఆర్ఎస్ లోపల తిరిగారో ఎంతసేపు మనం తీసుకొచ్చుకొని టవర్లు వేసుకోవడం, టీడీపీ అంటాం టవర్లు వేసుకోవడం, అది మానుకోండి. మీరు స్వచ్ఛందంగా వచ్చామంటే తీసుకోండి, ఇబ్బంది లేదు. బట్ మీ దగ్గర తిరగటంలోనే మళ్ళా తీసుకొచ్చి టీడీపీ టీడీపీ అంటాం, అది సిగ్గుమైన చర్య. అలాంటి పనులు అయితే చేయొద్దని నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముందు రోజుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉందో కంపల్సరీగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కైవసం చేసుకోబోతున్నాం. అందులో ఎటువంటి డౌట్ ఏంటంటే గ్రేటర్ జరగబోయే గ్రేటర్ ఎన్నికల కన్నా ముందు మా స్థానికంగా మా పార్టీని బలోపేతం చేయాలని, ఈరోజు డివిజన్ కమిటీని వేసుకోవాలని ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాని తదుపరి ఇక్కడ మేము రేపు ఎన్నికల కోసం కూడా మా కార్యకర్తలందరినీ కార్యముఖులు చేస్తూ ఉన్నాం. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనము ఈ టీఆర్ఎస్ చేస్తున్న అవినీతి అక్రమాలను ఏ విధంగా ప్రజల వద్ద తీసుకుపోవాలని మా కార్యకర్తలకు ఇప్పటిదాకా దిశ నిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ఎన్రోల్మెంట్ చేయాలి. ప్రతి డివిజన్ నుంచి మేము ఒక 500 మందిని గ్రాడ్యుయేట్లను ఎన్రోల్మెంట్ చేయాలంటూ ఉన్నాం. దానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రతి